జగనన్న విద్యా దీవెన కింద విజయనగరం జిల్లాలో 57,720 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. 2020-21 విద్యా సంవత్సరానికి మూడో విడత ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 29.71 కోట్లను టెలికాన్ఫరెన్స్ సమావేశం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఏ సూర్యకుమారి, జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, ఇందుకూరి రఘురాజు, శాసనసభ్యులు బొత్స అప్పల్ నర్సయ్య, రాజన్న దొర తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని జేఎస్టీయును గురజాడ విశ్వవిద్యాలయంగా మార్చుతున్నామని సీఎం చెప్పగా మహాకవి వర్ధంతి రోజున వెల్లడించడం ఆనందంగా ఉందని కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. మరి విజయనగరం జిల్లాకు సంబంధించి 57,720 మంది విద్యార్థులకు 29.71 కోట్ల రూపాయలు మరి ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే విద్యా దీవెన మంజూరు చేయడం వల్ల ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం మనందరికీ తెలుసు, ఒకప్పుడు ఫీజులు కట్టుకోలేక ఆ విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు బాధపడే అనేక ఇబ్బందులు బాధలు సమస్యలన్నీ ఆయన 3648